బురద రోడ్లు, మట్టి రోడ్లు, కయ్యాల రోడ్లు, బస్సు దిగి నడుస్తున్నారు, కారు వెనక్కి వస్తున్నాయి, టూ వీలర్లను రోడ్డు కింద పార్కింగ్ వేసి నడిచిపోతున్నారు. ఇంతకు ఇది ఎక్కడ అనుకుంటున్నారా? గత కొద్ది రోజులుగా మానేరు ఇసుక రవాణాతో దెబ్బతిన్న ఓదెల మండల రోడ్లపై నడుస్తున్న వెళ్తున్న వారి అవస్థలు అన్ని ఇన్ని కావు అన్నట్టుగా మారాయి. ఓదెల మండలంలో 14 కిలోమీటర్లు, జమ్మికుంట మండలంలో 4 కిలోమీటర్లు, కాళోశ్రీరాంపూర్ మండలంలో 10 కిలోమీటర్లు రోడ్లన్నీ తుక్కు తుక్కుగా, బొందలుగా, మోకాల లోతు కయ్యాలుగా మారాయి. అవి రహదారుల పరమ చెత్త. ఆ రోడ్డుపై ప్రయాణం నడిచి వెళ్ళిందే నయం. ఆ గ్రామాల మధ్య ప్రయాణం నరకానికి నకల్లే. కనగర్తి ఇందుర్తి మధ్య రోడ్లు సొగసు చూడ తరమా. ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అప్పుడెప్పుడో 30-40 ఏళ్ల క్రితం నాటి రోడ్ల దుస్థితిని తెలుపుతున్న రీతిగా కనగర్తి ఇందుర్తి గుంపుల రోడ్లు తయారయ్యాయి. గత నెల రోజులుగా కనగర్తి గుంపుల రోడ్ల చుట్టూ రాజకీయం చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే 16 కోట్లు మంజూరయ్యాయి. ఇదిగో వారంలో రోడ్డు పనులు ఆరంభమవుతుందని నెల క్రితమే అధికార పార్టీ నాయకులు సెలవిచ్చారు. మంజూరైన రోడ్డు గురించి ఉత్తర రాజకీయాలేలా అంటూ టీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోసింది. అయితే రోడ్ల మరమ్మతుల పనులు మాత్రం మొదలు పెట్టనేలేదు. ఇక 14 కిలోమీటర్ల రోడ్డుపై ప్రయాణం ఓ నరకంగా, ఓ శాపంగా మారడానికి ఇసుక అనుమతి, అక్రమ సరఫరానే కారణం అంటున్నారు. మానేరు ఇసుక తరలించవద్దు, మా ఊర్లను ముంచొద్దు అంటూ ఓదెల మండల ప్రజలు చేస్తున్న ఆందోళనలు అధికారంలో ఉన్న పెద్దలు పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున మానేరులో ఇసుక రీచ్ల అనుమతి వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ప్రజల బాధలు అక్కరలేదా అని ఓదెల మండలం ప్రశ్నిస్తుంది. ఇవే రోడ్ల దుస్థితి గురించి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు 3 రోజుల పాటు మండలంలో పాదయాత్ర తలపెట్టారు. విజయరమణారావు తలపెట్టిన పాదయాత్రలో వేలాది మంది పాల్గొన్నారంటే అక్కడి గ్రామాలు పడుతున్న అవస్థలను, ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకోవచ్చు. సహనాన్ని కోల్పోయిన ఓదెల మండల ప్రజలు గత వారం రోజుల నుండి వాహనాలను వాడడం మానేసి కాలినడకన వెళ్తున్నారు. ఇక పెద్దపల్లి నుండి కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, వయాగా, వరంగల్ వెళ్ళేవారికి 20 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. ఆయా మండలాల వారి సుల్తానాబాద్ వచ్చి కరీంనగర్ నుండి వరంగల్ వెళ్తున్నారు.